తెలుగు రాజకీయ ముఖచిత్రంపై మరో పాదయాత్ర మొదలు కాబోతోంది. గతంలో ఇదే పాదయాత్రలతో అడుగులో అడుగులేసుకుంటూ అటు వైఎస్ ఆపై చంద్రబాబు అధికార పీఠానికి దగ్గరయ్యారు. ఇప్పుడు అదే బాటలో తాను సీఎం అవ్వాలన్న లక్ష్యంతో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ కూడా పాదయాత్రకు సమాయత్తమవుతున్నారు. జగన్ పాదయాత్ర వెనక నడిచిన రాజకీయాలేంటి? ఎప్పటి నుంచో వినిపిస్తున్న జగన్ పాదయాత్ర వార్త వెనక నడుస్తున్న చరిత్ర ఏంటి? తెలుగు రాజకీయాలలో మరో పాదయాత్ర 180 రోజులు 3000 కిలోమీటర్లు వైఎస్ చంద్రబాబుల బాటలో జగన్ నాయకుడవ్వాలంటే నడవాల్సిందే. పాదయాత్రతో అధికారానికి దగ్గరవ్వచ్చా? పాదయాత్ర ఐదేళ్ల కిందట వినిపించిన ఈ మాట మరోసారి తెలుగు రాజకీయాలలో వేడి పుట్టించబోతోంది. పాదయాత్రలంటే పాతయాత్రలు అన్న విమర్శలొక పక్క, కాదు కాదు పాదయాత్రలే నాయకుణ్ణి అధికారం వైపు నడిపించే అధికార యాత్రలన్న ప్రోత్సాహకాలు మరో పక్క వినిపిస్తున్న తరుణంలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీ ప్లీనరీలో తన పాదయాత్ర గురించి ప్రకటన చేశారు. తిరుమలకు వెళ్తా, మెట్లకి కొండ మీదకు వెళ్లి దేవుణ్ణి దర్శించుకుంటా, అక్కడ నుంచి ఇచ్చాపురం దాకా 3000 కిలోమీటర్లు పాదయాత్ర సాగుతుంది. అక్టోబర్ 27 తారీఖు నుంచి జరుగుతుంది అని చెప్పి ఊరు వాడ అందరికీ చెప్పండి. ఈ ఏడాది గడిస్తే ఎన్నికల హడావిడి మొదలైపోయినట్టే. నిజానికి పరిస్థితులు చూస్తుంటే ఇప్పటికే నేతలంతా ఆ మూడ్లోకి వచ్చేసినట్టుంది కూడా. ఆలస్యం అమృతం విషం అన్నట్టు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని సాధ్యమైనంత వేగంగానే పాదయాత్రకు సిద్ధమవుతున్నారు వైఎస్ జగన్. అక్టోబర్ 27 నుంచి రాష్ట్ర వ్యాప్త పాదయాత్ర చేపట్టబోతున్నట్టు ప్రకటించారు. ఇడుపులపాయ నుంచి మొదలుపెట్టి 6 నెలల్లో 3000 కిలోమీటర్లు పాదయాత్రగా వెళ్లేందుకు యువనేత ఉవ్విళ్లూరుతున్నారు. పార్టీ 3వ ప్లీనరీలో ఈ విషయాన్ని ప్రకటించారు. జగన్ పాదయాత్ర ప్రకటన పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఈ పాదయాత్రతో అధికారంలోకొస్తామన్న ధీమాతో ఉన్నారు జగన్. అందుకే తాను అధికారంలోకొచ్చాక చేపట్టబోయే 9 కార్యక్రమాలను ప్రకటించారు. ఈ 9 కార్యక్రమాలను ప్రతి ఇంటికి తీసుకొని పోండి. ఇందుకోసం నేను కూడా వస్తా, కాలినడకన వస్తా. అక్టోబర్ 27వ తారీఖు నుంచి పాదయాత్ర చేస్తూ వస్తా. దాదాపుగా 6 నెలల పాటు దగ్గర దగ్గర 3000 కిలోమీటర్లు ప్రతి జిల్లాకు వస్తా, ప్రతి ప్రాంతానికి తిరుగుతా, మీతోనే ఉంటూ పాదయాత్ర చేస్తా. ఇడుపులపాయ నుంచి మొదలుపెట్టి తిరుమలకు వెళ్తా, మెట్లకి కొండ మీదకు వెళ్లి దేవుణ్ణి దర్శించుకుంటా, అక్కడ నుంచి ఇచ్చాపురం దాకా 3000 కిలోమీటర్లు పాదయాత్ర సాగుతుంది. అక్టోబర్ 27వ తారీఖు నుంచి జరుగుతుంది అని చెప్పి ఊరు వాడ అందరికీ చెప్పండి. ప్లీనరీలో జగన్ ఇచ్చిన హామీల కన్నా పాదయాత్ర ప్రకటనే సంచలనమైంది. అన్న వస్తున్నాడని చెప్పండంటూ జగన్ అనగానే కార్యకర్తల్లో ఉత్సాహం రెట్టింపైంది. మొత్తంగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి ఏది కావాలో జగన్ కూడా అదే దారిలో అడుగులు వేస్తున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పార్టీలో జగన్ ఒక్కరే బలంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపిస్తున్నారు. ద్వితీయ శ్రేణి నాయకత్వంలో కూడా కొంతవరకు నిస్తేజం అలుముకుందన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో తెలంగాణలో వైఎస్ఆర్సీపీ చెప్పుకోదగ్గ స్థాయిలో పుంజుకునే పరిస్థితి లేదు. అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నదల్లా ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే. అయినా సరే ఏపీ రాజకీయాల మీద జగన్ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం లేదన్న అసంతృప్తి అప్పుడప్పుడు పార్టీ శ్రేణుల్లో కూడా వినిపించింది. ఇన్నాళ్ళు ఓకే, కానీ ఇప్పుడు మాత్రం పార్టీని స్పీడప్ చేయాల్సిన సమయం వచ్చేసింది. మరో 7 ఆగితే ఎన్నికల మూడ్ వచ్చేస్తుంది. అప్పుడు చాలా కీలకమైన ప్రచార పర్వంలోనే దృష్టి పెట్టాలి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టు సమయం ఉన్నప్పుడే పార్టీని బలోపేతం చేయడంతో పాటు తనకంటూ ఓ స్ట్రాంగ్ బేస్ ఏర్పాటు చేసుకునే పనిలో పడ్డారు జగన్. అందుకే తండ్రిని అధికార పీఠమెక్కించిన బాటనే తాను కూడా ఎంచుకున్నారు. తనయుడిగా ఆయన రాజకీయ వారసుడిగా అధికార పీఠం అందుకునేందుకు పాదయాత్రే సరైన మార్గమని జగన్ నమ్ముతున్నారు.
అందుకే 3000 కిలోమీటర్లు 6 నెలల పాటు పాదయాత్రగా వెళ్తానని జగన్ ప్రకటించారు. ప్రస్తుతం వైసీపీ ఉన్న రాజకీయ పరిస్థితుల్లో పార్టీకి బూస్ట్ అప్పిచ్చే బలమైన నిర్ణయం అవసరం. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పాదయాత్ర చేయడం పార్టీకి చాలా బలోపేతం చేసే అంశమని ఆ పార్టీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా జగన్కి సలహా ఇచ్చినట్టు సమాచారం. మొత్తంగా జగన్ పాదయాత్ర చేస్తారంటూ చాలా రోజులుగా ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. వైఎస్ వర్ధంతి రోజైన సెప్టెంబర్ 2న పాదయాత్ర మొదలుపెట్టి 8 నెలల పాటు ఆ పాదయాత్ర సాగుతుందన్న ప్రచారం సాగింది. ఆపై మరికొన్ని అభిప్రాయాలు కూడా వెలువడ్డాయి. కానీ వైఎస్ఆర్సీపీ జాతీయ ప్లీనరీలో జగన్ ప్రకటనతో పాదయాత్రపై ఉన్న అనుమానాలు తొలగిపోయాయి. ఈ ఏడాది అక్టోబర్ 27 ఇడుపులపాయిలో తండ్రి వైఎస్ ఆశీస్సులతో ఈ పాదయాత్ర మొదలు కానుంది. అక్కడి నుంచి పాదయాత్రగా బయలుదేరే జగన్ నేరుగా తిరుమలకు వెళ్తారు. కాలినడకన వెళ్లి ఏడుకొండలవాడి దర్శనం చేసుకుంటారు. ఆపై ఇచ్చాపురం వరకు 3000 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేయనున్నారు. ఇందుకు సంబంధించిన రూట్ మ్యాప్ సహా మిగతా విషయాలన్నీ ఇప్పటికే దాదాపుగా ఖరారైపోయాయి. ఈ పాదయాత్రతో ఖచ్చితంగా 2019లో అధికార పీఠమెక్కి తీరాల్సిందేనన్న లక్ష్యంతో ఉన్నారు జగన్. రెండు ఎన్నికల్లో అధికారం దక్కించుకోలేకపోయినా ప్రధాన ప్రతిపక్షంగా నిలబడింది. ఇక మరిన్ని సీట్లు గెలవటం ద్వారా వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా అధికారం దక్కించుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు జగన్. ఈ మేరకు పార్టీలో కూడా అవసరమైన మార్పులు చేర్పులు చేస్తున్నారు. కొందరి బాధ్యతలు కూడా మారుస్తున్నట్టు సమాచారం. ఏపీలో ఓ పక్క టీడీపీ ప్రధాన ప్రత్యర్థిగా ఉంది. ఇక అధికార పార్టీ టీడీపీకి సంకీర్ణంలో భాగంగా ఉన్న బీజేపీకి దూరం పెరుగుతోంది. ఇక ఏపీ రాజకీయాలలో పవన్ కళ్యాణ్ జనసేన కూడా రాజకీయంగా ప్రభావితం చేసేలా ఎదుగుతోంది. ఇలా ఏపీలో రాజకీయ పరిస్థితులు నానాటికి వైసీపీకి ప్రతికూలంగా మారుతున్నాయి. ఇలాంటి టైంలో పార్టీని పూర్తి స్థాయిలో నిలబెట్టాలంటే తాను జనం ముందుకు వెళ్లాల్సిందేనన్న ఆలోచనతోనే జగన్ పాదయాత్రకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన ఓదార్పు యాత్రకు వెళ్లిన ప్రతిసారి భారీ స్పందనే వచ్చేది. కాబట్టి పాదయాత్రతో తన పాపులారిటీ మరింత పెంచుకోవడంతో పాటు ఏపీలో అధికార పీఠం వైపు అడుగులు వేయాలన్న ఆలోచనలో ఉన్నారు జగన్.